హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన చిన్నప్పటి నుండి కొత్త సంవత్సరం వస్తే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. ఈ సంవత్సరం అయినా బాగుంటుందని ప్రతి సంవత్సరం అనుకుంటూ ఉంటాము. మనలోనే చాలామంది కొత్త సంవత్సరం వస్తే పాత అలవాట్లు మానేయాలని అనుకుంటూ ఉంటాము. ప్రపంచమంతా కుల మత ప్రాంత భేదాలు లేకుండా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొత్త సంవత్సరాన్ని ఎలా తెలుస్తుంది? ఎవడరా వీడు, జనవరి 1 వస్తే కొత్త సంవత్సరం, అది కూడా తెలుదా అని తిట్టుకోకండి. 12 నెలలనే ఎందుకు సంవత్సరం అంటారు? అసలు ఈ నెలలు సంవత్సరాలు ఎలా వచ్చాయి? ముందు ఎలా తెలుసుకునేవారు? గ్రహాలు మారడానికి కొత్త సంవత్సరాలకి సంబంధం ఉందా అని ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త సంవత్సరం కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాం. సో వీడియోలోకి వెళ్తే, న్యూ ఇయర్ అసలు ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే, రోమన్లు 4000 సంవత్సరాల క్రితమే న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మొదట్లో రోమన్ కల్చర్లో కేవలం 10 నెలలు మాత్రమే ఉండేది. మార్చితో మొదలయ్యి డిసెంబర్ వరకు ఉండేది. ఇందులో కేవలం 304 రోజులు మాత్రమే ఉండేది. అయితే దీన్ని లోనా క్యాలెండర్ ప్రకారం తీసుకున్నారు. లూనా క్యాలెండర్ చంద్రుడి మీద బేస్ అయి ఉంటుంది, అంటే పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు అన్నమాట. కొన్ని సంవత్సరాలకి జూలియస్ సీజర్ అనే రాజు 10 నెలలు ఉన్న క్యాలెండర్ని 12 నెలలకి మార్చాడు. జూలియస్ సీజర్ రాజు 2 నెలల్ని యాడ్ చేశాడు. అందులో మొదటి నెలకి రోమన్ల దేవుడైన జానస్ పేరుని పెట్టాడు. జానస్ అనే దేవుడికి 2 ముఖాలుంటాయి. అందులో ఒక ముఖం గతం గురించి, ఇంకో ముఖం భవిష్యత్తుని సూచిస్తుంది. జూలియస్ సీజర్ 46 BC నుండి 12 నెలలుగా మార్చాడు. మొదటి నెలని మార్చి నుండి జనవరికి మార్చాడు. కొన్నాళ్ళకి జూలియస్ చెప్పిన క్యాలెండర్ ప్రకారం సోలార్ ఇయర్ తప్పుగా వస్తుంది. సోలార్ ఇయర్ అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే సమయం. జూలియస్ క్యాలెండర్ ప్రకారం 128 సంవత్సరాలకి ఒకరోజు ఎక్స్ట్రాగా వస్తుంది. డీటెయిల్గా చెప్పాలంటే 365.25 డేస్ పర్ ఇయర్. 15వ శతాబ్దంలో గో గ్రీడెన్ అనే రాజు కొత్త క్యాలెండర్ని తీసుకొచ్చారు. ఇందులో కూడా 12 నెలలు ఉంటాయి. ఈ క్యాలెండర్ ప్రకారం భూమి సూర్యుడు చుట్టూ తిరిగి రావటానికి 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. ఎక్స్ట్రా 6 గంటల సమయం యాడ్ అవుతూ 4 సంవత్సరాలకి కలిసి ఒకరోజు అవుతుంది. దాన్నే లీప్ ఇయర్ అంటారు. ఈ లీప్ ఇయర్లో 366 రోజులు ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 క్యాలెండర్ల మధ్య తేడా ఏంటంటే, జూలన్ క్యాలెండర్లో 365.25 డేస్ పర్ ఇయర్, గోగ్రీన్ క్యాలెండర్లో 365.2425 డేస్ పర్ ఇయర్. వీటి మధ్య తేడా కేవలం 2% మాత్రమే. దీనివల్ల ఒక ఇయర్కి 10.8 నిమిషాలు ఎక్కువ వస్తుందంట. తర్వాత యూరప్తో పాటు చాలా దేశాలు గోగ్రీడెన్ క్యాలెండర్ని ఫాలో అవటం మొదలుపెట్టాయి. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న క్యాలెండర్ కూడా గోగ్రీన్ క్యాలెండరే. చాలా దేశాలు న్యూ ఇయర్ని వాళ్ళ సాంప్రదాయపరంగా జరుపుకుంటారు. మన ఇండియాలోనే చూడండి, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జనవరి 1 కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. హిందువులలో అయితే క్రీస్తు పూర్వం 57వ సంవత్సరం విక్రమనామ శకం ప్రారంభంలో చైత్రమాస తొలి రోజు లేదా చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది రోజున కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. అదే తమిళన్లు అయితే ఏప్రిల్ 14 కొత్త సంవత్సరం జరుపుకుంటారు. ఇస్లాం సాంప్రదాయం చూస్తే వీళ్ళకి 354 రోజులు మాత్రమే ఉంటుంది. చంద్రమాన క్యాలెండర్ని అనుసరిస్తారు. మొహరం నెల వీళ్ళకి మొదటి రోజు. బౌద్ధ మతంలో ఏప్రిల్ 1 పున్నమి రోజు నుండి 3 రోజులు వరుసగా జరుపుకుంటారు. జైనులు దీపావళి నాడు జరుపుకుంటారు. ఇప్పటికీ రోమన్స్ మార్చి 1 కొత్త సంవత్సరంగా భావిస్తారు. సెప్టెంబర్ 1 రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ జరుపుకుంటారు. ప్రపంచమంతా ఫలానా రోజు న్యూ ఇయర్ జరుపుకోవాలని ఎక్కడా లేదు. మనం వాడే గోగ్రీడింగ్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1 న్యూ ఇయర్ని జరుపుకుంటాము.